అందరికీ నమస్కారం. గుణ 369 సాంగ్ లాంచ్ చేశాను. ఈ సినిమా నాకెంతో సన్నిహితులైన అనిల్, ప్రవీణ, తిరుమల రెడ్డి ఈ ముగ్గురు ఎన్నో అద్భుతమైన షోలు ఈ దేశంలోనూ పలు దేశాల్లోనూ అద్భుతంగా నిర్వహించారు. అలాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా సినిమాలోకి అడుగుపెట్టారు. ఆ షోలు ఎంత అద్భుతంగా విజయవంతమైనయో ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను. లాంచ్ చేసిన పాట రామజోగా శాస్త్రి గారు రాయగా చైతన్ భరద్వాజ్ సంగీతంలో, ట్యూను బాగుంది, లిరిక్ బాగుంది, దృశ్యం చిత్రీకరణ బాగుంది, కొత్తగా వస్తున్న డైరెక్టర్ అర్జున్ ఇంకా ముందు ముందు మంచి చిత్రాలు చేస్తాడని, ఈ సినిమాతో నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తాడని, ఇందులో పనిచేసిన హీరోలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. గుణ 369 కోసం నేను రాసినటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్, ఒక సిచ్యువేషనల్ సాంగ్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి అమృత హస్తాల మీదుగా రిలీజ్ అవ్వటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ రిలీజ్ని ఇలా ప్లాన్ చేసిన అనిల్, ప్రవీణ గారికి, తిరుమలరెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు కనిపించినా కానీ రాఘవేంద్రరావు గారి కళ్ళల్లో ఒక ఆనందం నన్ను చూస్తే, ఒక సంతృప్తి, ఒక ప్రేమ, అది మనసులు మనసులు మాత్రం మాట్లాడుకునే విషయంలాగా నాకు బోధపడుతూ ఉంటుంది. అంత రికార్డు ఉన్నటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక వ్యక్తి మనల్ని పొందటం, ఆయన ప్రేమ పత్రిక నా అదృష్టం. ఇవాళ వారి చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ అవ్వటం నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. డెఫినెట్గా ఈ సినిమా మొదటిసారిగా సినిమా నిర్మాణంలోకి వచ్చిన అనిల్ గారికి, వీళ్ళకి సినిమా నిర్మాణం మొదటి విషయమే కానీ ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చివరంట తీసుకెళ్ళటం అన్నది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. సో వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, అర్జున్కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, అర్జున్ మరింత ముందుకెళ్ళాలి, అనిల్ గారు మరిన్ని మంచి సినిమాలు తీయాలి, అందులో నేను ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్ గుణ 369. థ్యాంక్ యూ. హలో అండి. మనసుకి ఇది గరళం సాంగ్ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ పాటకి మెయిన్గా పునాది అంటే డెఫినెట్లీ సిచ్యువేషన్ అండి. డెఫినెట్లీ సిచ్యువేషన్కి అర్జున్ గారు చాలా మంచి డీటెయిల్డ్గా చెప్పారు సిచ్యువేషన్ అంతాను. దానికి అసలు చాలా సపోర్టివ్గా రామజోగయ్య శాస్త్రి గారు పర్ఫెక్ట్గా లిరిక్ రాసి, అసలు పాట అనేది ఎలివేట్ అవుతోంది అంటే కేవలం లిరిక్ అండ్ సింగింగ్ పర్స్పెక్టివ్తో ఒక కంపోజర్ యొక్క ఎమోషన్స్ ఏమైనా బయటకు వచ్చే వాటి ద్వారా. ఆ ఎమోషన్స్కి 100% నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. మీ అందరికీ సాంగ్ నచ్చుతుందని ఈరోజు చాలా హ్యాపీగా ఉందని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు మ్యూజిక్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అనిల్ గారికి, ప్రవీణ గారికి, తిరుమల రెడ్డి గారికి వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.